హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టీరియస్ వరల్డ్. ఫ్రెండ్స్, హిందూ ఇతిహాస గ్రంథాల్లో నిక్షిప్తమై ఉన్నటువంటి అతి బలవంతుల గురించి మాట్లాడుకుంటే అందులో అందరికంటే ముందు గుర్తొచ్చేది హనుమంతుడు మరియు భీమసేనుడు. కానీ ఒకానొక సమయంలో 1000 ఏనుగుల బలం కలిగినటువంటి భీమసేనుడిని సైతం హనుమంతుడు నేలకొరిగేలా చేశాడు. అందువల్లనే భీముడి కంటే హనుమంతుడు అత్యంత శక్తివంతుడు. కానీ మీకు తెలుసా, అంతటి శక్తివంతుడైనటువంటి హనుమంతుడిని సైతం ఒక వ్యక్తి ఓడించాడు. అయితే హనుమంతుడిని సైతం ఓడించగలిగేటటువంటి వీరుడి గురించి ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం. మన హిందూ ఇతిహాస గ్రంథాల్లో హనుమంతుడు అత్యంత శక్తివంతుడిగా చెప్పబడింది. ఎందుకంటే రామాయణంలోని రామ రావణ యుద్ధంలో హనుమంతుని విశ్వరూపాన్ని చూస్తేనే సగం మంది సైన్యం పారిపోయేవారంట. రామాయణ యుద్ధంలో హనుమంతుడు ఒంటి చేత్తో ఎంతో మంది రాక్షసులను అంతం చేశాడు. ఇంతేకాకుండా ఇదే తరహాలో మన గ్రంథాల్లో హనుమంతుడు చేసినటువంటి ఎన్నో వీరోచిత పోరాటాల గురించి చెప్పబడింది. ఈ కథలను బట్టి మనకి అర్థమవుతుంది హనుమంతుడు ఎంత బలవంతుడు అనేది. ఇదే విధంగా హనుమంతుడి యొక్క పరాక్రమాన్ని తెలిపేటటువంటి మరొక సంఘటన హనుమంతునికి వాలికి మధ్యలో జరిగినటువంటి యుద్ధం. వాలి అహంకారంతో తన సోదరుడైనటువంటి సుగ్రీవుడిని తన రాజ్యం నుండి తరిమేశాడు. దాంతో వానరరాజు సుగ్రీవుడు, హనుమంతుడు మరియు కొంతమంది అనుచరులతో కలిసి సుగ్రీవుడు వేరే రాజ్యానికి వెళ్ళిపోతాడు. వాలి అహంకారంతో అందరిపైన ఆధిపత్యాన్ని చలాయిస్తూ తన విచ్చలవిడితనాన్ని చూపిస్తాడు. ఇక నన్ను ఓడించేవారు ఎవరూ లేరు అని విర్రవీగుతూ ఉంటాడు. అదే సమయంలో హనుమంతుడు తన ఆరాధ్య దైవమైన శ్రీరాముని జపం చేస్తూ ఉంటాడు. కానీ వాలి యొక్క అరుపులతో తపోభంగం కలిగినటువంటి ఆంజనేయుడు వాలితో ఇలా అంటాడు, నువ్వు అందరికంటే బలశాలివే, అయితే ఇప్పుడు ఏంటంట అని చెప్పగా ఆగ్రహానికి లోనైనటువంటి వాలి, నేను నిన్ను మాత్రమే కాదు, నువ్వు ఎవరినైతే ధ్యానిస్తున్నావో అతనిని కూడా మట్టు పెట్టగలను అని సవాలు విసురుతాడు. అయితే తన ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరాముణ్ణి కించపరచడంతో హనుమంతుడు ఉగ్రరూపం దాల్చి వాలితో యుద్ధానికి సిద్ధపడతాడు. కానీ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, ఓ పవనపుత్ర హనుమా, నువ్వు వాలితో యుద్ధం చేయకు అని చెబుతాడు. కానీ హనుమంతుడు, అల్పబుద్ధి అధముడైనటువంటి వాలి, నా ప్రభు శ్రీరాముణ్ణి కించపరిచాడు, కావున ఇప్పుడు నేను యుద్ధం చేయకపోతే నా ప్రభు శ్రీరాముణ్ణి అవమానపరిచినట్లు అవుతుంది, అందుకని నేను వాలితో యుద్ధం చేసి అతనిని ఓడించాల్సిందే అని చెప్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, నువ్వు వాలితో యుద్ధం చెయ్యి, కానీ నీ శక్తిలో 10% శక్తిని మాత్రమే నువ్వు ఉపయోగించాలి, మిగతా 90% శక్తిని నీ ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరాముని పాదాల చెంతనే వదిలేయాలి అని చెప్తాడు. ఈ షరత్తుకు ఒప్పుకున్నటువంటి హనుమంతుడు తన శక్తిలో 10% శక్తిని మాత్రమే తనతో పాటు యుద్ధానికి తీసుకెళ్లి మిగిలిన 90% శక్తిని ఆ శ్రీరాముని పాదాల చెంతనే వదిలేస్తాడు. యుద్ధ భూమిలో ఒకరి ఎదుట ఒకరు నిలబడగానే హనుమంతునిలోని సగం శక్తి వాలిలోకి వస్తుంది. ఆ శక్తి వాలిలోకి రాగానే వాలికి తన నరాలు తెగిపోతున్నట్లుగా అనిపిస్తుంది. అది గమనించిన వాలి ఆ బాధను తట్టుకోలేక చాలా భయపడిపోతాడు. అప్పుడే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, నువ్వు హనుమంతుడి దగ్గర నుండి నీ ప్రాణాలను కాపాడుకోవాలంటే ఆ పవనపుత్ర హనుమంతుడి దగ్గర నుండి దూరంగా పారిపో అని చెప్తాడు. ఆ బ్రహ్మదేవుడి యొక్క మాటలు వాలికి ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ తన శరీరంలో జరుగుతున్నటువంటి మార్పులకు ఇదే జవాబు అని భావించి యుద్ధ భూమి నుండి పరుగులు తీస్తూ తన ప్రాణాలను కాపాడుకుంటూ పారిపోతాడు. దీనిని బట్టి మనకి అర్థమవుతుంది ఆ హనుమంతుడు ఎంత శక్తివంతుడు మరియు ఈ అండపిండ బ్రహ్మాండాలలో ఎంత శ్రేష్ఠుడు అనే విషయం. కానీ ఈ బ్రహ్మాండంలో అందరినీ ఓడించగలిగే హనుమంతుడిని కూడా ఒక వీరుడు ఓడించాడు. అతనే మచేంద్రనాథుడు. పూర్వకాలంలో చెప్పబడినటువంటి ఒక కథ ప్రకారం చెప్పబడింది ఏమిటంటే, ఒకానొక సమయంలో మచేంద్రనాథ్ అన్న పేరు గల ఒక మహా తపస్వి ఉండేవాడు. అయితే ఆయన ఒకసారి రామేశ్వరం వచ్చినప్పుడు రామచంద్ర ప్రభువు నిర్మించినటువంటి రామసేతును చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు మరియు ఆ శ్రీరాముని యొక్క భక్తుడిగా మారిపోయాడు. అదే విధంగా ఆ సముద్ర తీరంలోనే శ్రీరాముని యొక్క ధ్యానంలో లీనమైపోయాడు. అప్పుడే అక్కడి నుండి వెళ్తున్నటువంటి హనుమంతుడి యొక్క దృష్టి మచేంద్రనాథుడిపై పడింది. మచేంద్రనాథుడు మహా తపస్వి అని తెలిసినప్పటికీ అతనిని పరీక్షించాలని భావించి తన ధ్యానానికి భంగం కలిగించాలని హనుమంతుడు తన శక్తినంతటినీ ఉపయోగించి ఆ ప్రదేశం నలుమూలలా వర్షం పడేలా చేస్తాడు. మరియు ఆ వర్షం నుండి తప్పించుకోవడానికి సమీపంలో ఉన్నటువంటి కొండని గట్టిగా శబ్దం వచ్చేలా తవ్వడం ప్రారంభిస్తాడు. అయితే హనుమంతుడు అనుకున్న విధంగానే మచేంద్రనాథుడి యొక్క ధ్యానానికి భంగం కలుగుతుంది. అది చూసినటువంటి మచేంద్రనాథుడు, వానరా, నువ్వు ఇలాంటి పనిని ఎందుకు చేశావు అని అడుగుతాడు. అప్పుడు హనుమంతుడు, మీరెవ్వరూ నాకు చెప్పడానికి అని అడగగా మచేంద్రనాథుడు, నేను ఒక మహా తపస్విని మరియు మంత్రశక్తి కలిగిన వాడిని, అలాగే అతి బలవంతుణ్ణి అని చెప్తాడు. దాంతో హనుమంతుడు మచేంద్రనాథుడికి, నువ్వు మహా తపస్వి మరియు అత్యంత శక్తివంతుడివా, అయితే నేను కూడా ఆ శ్రీరామచంద్ర ప్రభువు యొక్క భక్తుడిని. నా భక్తికి మెచ్చి శ్రీరామచంద్ర ప్రభువు తనలో సగం శక్తిని నాకు ప్రసాదించాడు. నువ్వు నిజంగా మహా తపస్వివి, మంత్రశక్తి కలిగిన వాడివి, మహాబలుడివి, అయితే నాతో తలపడి నన్ను ఓడించి చూపించు అని అడుగుతాడు. దాంతో వారిద్దరి మధ్య భీకర పోరు మొదలవుతుంది. హనుమంతుడు మచేంద్రనాథుడిపై అనేక కొండలతో దాడి చేయగా మచేంద్రనాథుడు తన మంత్రశక్తితో వాటిని పునర్నిర్మిస్తాడు. తర్వాత మచేంద్రనాథుడు తన మంత్రశక్తితో హనుమంతుణ్ణి కదలకుండా చేస్తాడు. దాంతో హనుమంతుడు అక్కడి నుండి కదలాలి అని అనుకున్నా అక్కడి నుండి కదలలేకపోతాడు. తన శక్తి మొత్తాన్ని కోల్పోతాడు. అది చూసినటువంటి వాయుదేవుడు అక్కడికి వచ్చి హనుమంతుణ్ణి క్షమించమని కోరగా మచేంద్రనాథుడు కనుకరించి హనుమంతుణ్ణి విముక్తుణ్ణి చేస్తాడు. ఈ విధంగా ఇద్దరు మహావీరుల మధ్య జరిగినటువంటి ఈ పోరాటంలో మచేంద్రనాథుడు విజయాన్ని సాధిస్తాడు. ఫ్రెండ్స్, హనుమంతుడి జీవితంలో జరిగిన ఒక సంఘటనకు సంబంధించినటువంటి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. అదేవిధంగా మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల మా వీడియోస్ మీ వద్దకు ఫాస్ట్గా చేరుకుంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.